చేసింది snapdeal.com లో. అది 8/10/2019 కి కొన్నింది, అంటే ఈ కంప్లైంట్ కి కంప్లైంట్ రాకుండా ముందు 1 మంత్ ముందు కొన్నింది. ఆ కొన్నిన తర్వాత ఆమెకు ఈ 11/11 అంటే నవంబర్ 11 రోజు ఒక మెసేజ్ రావడం జరిగింది, ఒక ఎస్ఎంఎస్ క్యూపీ స్నాప్ డీల్ అని చెప్పి పేరుతో ఒక బల్క్ ఎస్ఎంఎస్ రావడం జరిగింది. ఆ మెసేజ్ లో కంగ్రాచులేషన్స్, యువర్ అ విన్నర్ ఆఫ్ స్నాప్ డీల్ కంపెనీ ఆన్లైన్ షాపింగ్, యూ వన్ ది ఫస్ట్ ప్రైజ్ టాటా నెక్సాన్ కార్ ఆర్ అన్ అమౌంట్ ఆఫ్ ₹6,90,000. ప్లీజ్ యూ టు పే కంపెనీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆఫ్ ₹6,500 ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఫర్ డిపాజిట్ డీటెయిల్స్ కాంటాక్ట్ మీ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1800-31-33226 ఆర్ వాట్సాప్ నంబర్ 6289-633543 అని చెప్పి ఒక మెసేజ్ రావడం జరిగింది. ఈ లేడీ ఇది ఒక ఆల్రెడీ ఆమె ఆల్రెడీ ఒక ట్రాన్సాక్షన్ చేసింది స్నాప్డీల్లో. సో ఇదే స్నాప్డీల్ కంపెనీ వల్ల ఏదో ఒక ప్రైజ్ ఇచ్చారు, ఏదో గిఫ్ట్ వచ్చింది నాకు, నేను లక్కీ పర్సన్ అని చెప్పి ఆమె ఆ టోల్ ఫ్రీ నంబర్కి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఆమె అక్కడ కాంటాక్ట్ అయిన వాళ్ళు చెప్పారు, అవును మీకు ఒక కారు ప్రైజ్ వచ్చింది, మీరు కారు కొనుక్కోవచ్చు లేదా మీకు డబ్బులు ఇస్తాము, బట్ డబ్బులు ఇచ్చే ముందు మీ ఫలానా ఎంత ఛార్జెస్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళు అట్లా నమ్మించారు కదా, మన కస్టమర్స్ ఉంటే చెప్తే నమ్మరు కదా. సో ఏం చేశారంటే ఆయన స్నాప్డీల్ చేసే ఆ కంపెనీకి చెందిన అంత డీటెయిల్స్ పంపడం జరిగింది. ఈ స్నాప్డీల్ కంపెనీ చూడండి, అది ఫేక్ స్నాప్డీల్ కంపెనీ ఐడి కార్డు, ఇది సత్యప్రకాశ్ అనే పేరుతో నేను పంపించాను, ఈయన డీల్ చేశారు, ఈయనకి ఒక కాంటాక్ట్. సో ఈ స్నాప్డీల్ ఆ కంపెనీది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆధార్ కూడా పంపారు, ఆధార్ కార్డు కూడా పంపించారు.